వచ్చిందని లెక్కలు చెబుతున్నారు ఉండిలో. మరి 50 లక్షల దాకా ఉండిలో వస్తే మాకు పూజారులతో పాటుగా నిర్వాహకులైన సర్వేదారులైన మాదయ్యలకు సమాన వాటా రావాలి. ఎందుకు సాక్ష్యం మేము ఎందుకు అడుగుతున్నామంటే, మొన్నటి మొన్న జరుగుతున్న సారలమ్మ దగ్గర జాతరలు జరుగుతున్న బెల్లమైన కొడుకలైనా ఈరోజు సారలమ్మ దగ్గర ఉంటే నిర్వాహకులైన మాదయ్యలు తీసుకుంటున్నారు. కాబట్టి సమ్మక్క సారలమ్మ దగ్గర ఉన్న పూజలు తీసుకుంటున్నారు. ఇక్కడ మాత్రము సమానంగా వస్తే ఉండిలో మాత్రం సమానం ఎందుకు రాదు? అది కాబట్టి కొల్ల కొట్టడానికి వాళ్ళు చూస్తున్నారు. మీ కమిషన్ వాళ్ళని కూడా కలవడం జరిగింది. దయచేసి మాకు కలెక్టర్ గారు అయినా దేవస్థానం సంబంధించిన శాఖ వాళ్ళు మీరు మా దళితుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉన్నది. మొదట మేము ఈ దీన్ని పునఃప్రతిష్ఠించగల మాత్రం నిర్వాహకులైన మాత్రం మేము ఉన్నాము. కాబట్టి మా పక్షాన్ని ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా ఉధృతము ఈ జిల్లా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ మందకృష్ణ ఆదేశం మేరకు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని పోరాటాన్ని శ్రీకారం చుట్టే పరిస్థితి అవుతుంది. కాబట్టి వరంగల్ రూరల్ జిల్లాలో జరుగుతున్న ఈ అక్రమార్ సమ్మక్క సారక దగ్గర జరుగుతున్న ఈ యొక్క న్యాయమైన పోరాటం కోసము మేము మా అల్పరగ పోరాటం చేసే విధంగా మాన్యశ్రీ మందకృష్ణ ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పోయే పరిస్థితి ఉంది. అంత దూరం రాకుండా ముందుకే మాకు సమాన వాటా మాకు రావాల్సిందిగా ఈరోజు ఎండోమెట్రీ దేవతకు సంబంధించిన శాఖకు మీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఒకవేళ అది ఉండిలో లెక్క వాళ్ళకు వాళ్ళ పూజారులు అనబడుతున్న వాళ్ళకి ఇప్పుడు ఉండిలో ఆ లెక్క ప్రకారం పోతే ఖచ్చితంగా మేము దీక్షలకు సిద్ధంగా ఉంటాను. ఈ దేవత శాఖకు విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నాం. సైకిల్ సైనికులుగా ఈ వరంగల్ రూరల్ జిల్లా గ్రామీణటువంటి మాదిగలందరూ ఏకం చేసి ఇదే గ్రామంలో మహామేళారాన్ని నింపుదామని సందర్భంగా చేస్తున్నాం. అదే ఎస్సీఎస్టీ కమిషన్ MRPS ఆధ్వర్యంలో ఎస్సీఎస్టీ కమిషనర్గా వచ్చింది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీఎస్టీ కమిషనర్ ఢిల్లీలో కూడా మేము జరగదు. ఇంతవరకు పట్టించుకోకపోవడము అంటే మాదిలపై జరుగుతున్నటువంటి వివక్షత కాదు, మాదిలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఏ ఒక్క దేవాదాయ శాఖ మంత్రి అల్లకల్లోల ఇంద్ర కరుణాకర్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞాపిస్తున్నాము. అయ్యా, మేము ఇక్కడ మాదిలము, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకుంటే ఆ గ్రామంలో సమ్మక్క సారక్క ఆదాయం అక్కడ ఆ దేవాలయంలో ఆమర నిరాదీక్షం చూస్తున్నామని ఈ సందర్భంగా చేస్తున్నాం. మందక్షమైన నాయకత్వం, మందక్షమైన నాయకత్వం, మాదిల ఐక్యత, జై మాదిగా, ఇవ్వాలి బాట ఇవ్వాలి.